ఆ ప్రణఖాత్ సర్వేవ సువర్ణ అని ఛాందోగ్య ఉపనిషత్తు భగవంతుడు సూర్యభగవానిలో ఉండే అంతర్వర్తిగా ఉండే భగవంతుడు హిరణ్యశ్వశ్రు హిరణ్యవర్ణ ఆ ప్రణఖాత్ సర్వేవ సువర్ణ అని కీర్తించింది అలాగ బంగారు హిరణ్మయమయమైనటువంటి ఆ వాహనమునందు మధ్యలో పరమాత్మ హిరణ్మయ బొపుడై హిరణ్మయ స్వరూపుడైన ఆదిత్యుని యొక్క అంతరవర్తిగా ప్రకాశిస్తున్నాడు అన్ని అలంకారముల కంటే భిన్నంగా ఇక్కడ ధ్యానముద్రలో ఉన్నట్లుగా మనకి భగవంతుడు కనిపిస్తున్నాడు వేదములో దహ్రం విపాపం పరమేష్పభూతం పురమధ్య పురమధ్యసగృస్థం త్రాపి దహ్రంగిశోక తస్మిను ఎదంతస్తపాసివ్యం అంటుంది ఒకనిలో ఒకడు అంతర్యామి మరొకనిలో మరొకడు అంతర్యామి అని చెబుతున్న ఉపనిషత్తు ఆ అందరికీ అంతర్యామి అయిన భగవంతునిలో ఏది ఉన్నదో దానిని ఉపాసన చెయ్యండి తస్మిను ఎదంత తదు ఉపాసితవ్యం ఏది భగవంతునిలో అంతర్యామిగా ఉంటుంది భగవంతుడే సర్వం సర్వాంతర్యామిగా ఉన్నప్పుడు ఆ భగవంతునిలో అంతర్యామిగా ఉండేదేదో మనకి భాష్యకారులు చెప్పారు తస్మిన్ సకల కళ్యాణ గుణజాతం ఉపాసితవ్యం భగవంతుని యొక్క సకల కళ్యాణ గుణములను ఆ సమయంలో ఉపాసన చేయవలసి ఉంటుంది ఆ సూర్యభగవానులో ఉండే తేజస్సుకి భర్గము అని పేరు భర్గ అంటే సృష్టి స్థితి లయములకు మూలకారకమైన గొప్ప తేజస్సు సూర్య మనకు కనిపించే ఆదిత్య మండలము సూర్య మండలం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ విష్ణు శివాత్మకము అనుకోవడానికి పూర్తిగా అవకాశము శాస్త్రమీయదు ఆ ఆదిత్య మండలములో అంతర్యామిగా ఉండే భగవంతుడే ఎస్మిన్ యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే ఎస్మి ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే అని చెప్పినట్లుగా భారతం ఎవని నుండి ఈ లోకములు ఆవిర్భవించాయో ఎవని ఎందు నిలచి ఉన్నాయో ఎవని ఎందు లీనమవుతాయో ఆ భగవంతుడికి భర్గహ అని పేరు అతడు శ్రీమన్నారాయణుడే అని యోగయాజ్ఞవల్క్యాది స్మృతులన్నీ చెబుతున్నాయి యోగయాజ్ఞవల్క్య స్మృతిలో ఈ భర్గ తేజస్సును గురిని వర్ణిస్తూ మనకంటారు ఈ భర్గమైనటువంటి తేజస్సు ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రము ఎందు ఈ దీన్ని వర్ణించడం జరిగింది ఈశ్వరం పురుషాఖ్యంచ సత్య భర్గాఖ్యం విష్ణు ధ్యాత్వా అమృతం అమృతం ఉపాశ్నుతే అంటుంది భారతం కూడా విష్ణు సంజ్ఞ కలిగిన పురుషాఖ్యుడు అయినటువంటి సత్య ధర్మ అచ్యుతుడైన భర్గాఖ్యమైన తేజస్సే ఆదిత్య ఆదిత్యాంతర్గతం హరిం అని అంటారు ఈ పురుష సత్య అచ్యుత ఇవన్నీ కూడా వైఖానస ఆగమోక్తములైనటువంటి భగవంతుని యొక్క శక్తి స్వరూపములు ఇవన్నీ కూడా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ ఇలా ఏ విధంగా అయితే చతుర్వ్యూహములను చెప్పారో పురుష అచ్యుత అనంత ఈ రకముగా భగవంతుని యొక్క తేజస్సులు స్థానమును పట్టి ఉపాధిని పట్టి ప్రభావమును పట్టి కొన్ని పేర్లతో పిలవబడుతూ ఉంటాయి ఈ ఈ తేజస్సులన్నీ కలిపి భర్గము అని పిలవబడతాయి గాయత్రీ మంత్రము వల్ల మంత్రము ద్వారా మనం ఉపాసనము చేయ తగిన తేజస్సు ఏది అనంటే భర్గ భర్గో ధీమహి అని కదా తత్సవితు వరేణ్యం భర్గ ధీమహి దేవుని దేవుడైన సవితృభగవాను యొక్క వరేణ్యమైన భర్గమే ఉపాసన చేయబడాలి గాయత్రీ మంత్ర ఉపాసనలో మళ్ళీ గాయత్రీ మంత్రం అంటే వేరొక రూపము వేరొక దైవము చెప్పడం ఉపాసనలో వేరు వేరు పద్ధతులు కావచ్చును గాక కానీ శాస్త్రీయమైనటువంటి విధానము ప్రకారంగా సవితృమండల మధ్యవర్తిగా గొప్ప తేజస్సుతో ప్రకాశించే పరమాత్మ భర్గ అని పిలువబడతాడు అందుక ఆయన ధ్యాన ముద్రలో ఉంటారు భర్గాఖ్యమైన తేజస్సు ఎప్పుడూ కూడా అర్ధ నిమీలితమై ధ్యానముద్రలో ఉంటుంది అని శాస్త్రం ఆ రకంగా మన స్వాములు ఆ భగవంతునికి ఆ ధ్యానముద్రలో ఉండేటట్లుగా ఒక అద్భుతమైన అలంకారాన్ని వేసి ఇంత మాంత్రికమైన రహస్యాన్ని మనకు బోధిస్తున్నారు ఈ భర్గతేజస్సు అంతస్తర్మోపదేశాత్ అని మనకు ఏ విధంగా అయితే బ్రహ్మసూత్రములు చెప్పాయో అలాంటి దృశ్యో హిరణ్మయో దేవ ఆదిత్యే నిత్య సంస్థిత యస్ సూక్ష్మ సోహమిత్యేవ చింతయామ సదైవతం ఇది భారతం చెప్పిన మాట ఆ భగవంతుణ్ణి నాలో ఉన్న భగవంతుడే లోకములన్నింటినీ బిలిగించే భర్గాక్షుడైన పరమాత్మ అని గుర్తించగలగడం అవసరమని భారతం చెబుతుంది ఆదిత్య హృదయము అని రామాయణంలో ఉండేటువంటి ఒక సర్గ గురించి పెద్దలు చెప్పగా విన్నాం రామచంద్రమూర్తి బడలికపడి ఏమి చెయ్యాలో తోచనప్పుడు అగస్యుడు చెప్పిన మాట అని ఉండే మాట వ్యాఖ్యానము ప్రకారంగా మనకి సమంజసమైనటువంటి మాట కాదు అది ఆదిత్య హృదయానికి ముందు ఉండే సర్గన మనం గమనిస్తే కనుక రామచంద్రమూర్తి యొక్క శౌర్య ధైర్య స్థైర్య పరాక్రమములకు తట్టుకోలేని రావణాసురుని యొక్క దీన్ దీనస్థుతిని చూచి అతని సారథి రావణుని దూరంగా తీసుకుని వెళ్ళిపోయిన తరువాత జరిగిన సర్గ అది ఆ రోజు అంటే ఆ సర్గకు ముందు గెలిచినవాడు ఓడినవాడు ఓడినవాడు రావణాసురుడు గెలిచినవాడు రామచంద్ర ప్రభు గెలిచిన రాముడు దీనంగా ఎందుకుంటాడో ఆలోచించాలి అది ఒక అద్భుతమైన రహస్యమైనటువంటి చర్య ఎక్కడో ఉండే మహర్షి అక్కడ యుద్ధానికి ఆ సముద్రము దాటి ఆ యుద్ధరంగములో అక్కడికి అక్కడ ప్రత్యక్షము కావడానికి కారణమేమో కూడా మనం గుర్తించాలి రామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసే రావణాసుని చంపాడన్నమాట చాలా చిన్న మాట ఆదిత్య మండలములో ఉండే తేజస్సు నీవే రామా అని చెప్పడం కోసమే అగస్య మహర్షి అక్కడికి వచ్చాడు కాబట్టి ఆదిత్య హృదయము యొక్క తాత్పర్యమేమి అంటే సూర్యమండలాంతర్వర్తియైన అయిన భర్గతేజస్సు సూర్యవంశాంతర్వర్తి అయిన రామతేజస్సు అని అగస్య మహర్షి చెప్పడమే ఆదిత్య హృదయంలో అంతరార్ధము అని గుర్తించాలి